సరస్వతి పవర్ ప్లాంట్ పేరుతో కొన్ని వందల ఎకరాలను అన్యాయంగా లాక్కున్నారని ఆరోపించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భయపెట్టి పెట్రోల్ బాంబులు వేసి భూములు కాజేశారన్నారు. ఇందులో అసైన్ భూములు, చుక్కల భూములు, చెరువు భూములు కూడా ఉన్నాయన్నారు. సరస్వతి పవర్ ప్రాజెక్ట్ గొడవ వస్తే బయటికి అధికారులు ఆదేశిస్తే రెవెన్యూ అధికారుల్ని కలెక్టర్ గారికి మనం ఆదేశిస్తే ఈ రోజుకి 24 ఎకరాల అసైన్డ్ భూమి, ఎస్సీ కుటుంబాలకు చెందిన భూమి, ప్రభుత్వం వారికి దున్ని వారికి సంపాదించుకునే బతిక హక్కును ఇచ్చిన భూమిని వీళ్ళు తీసేసుకున్నారు 24 ఎకరాల పైన. ఇవన్నీ కాకుండా ఇక్కడున్న పట్టా భూములు ఏది కూడా విస్తృతంగా పైపెట్టి తీసుకున్నారు. సగానికి సగం మంది పైపెట్టి బాంబులేసి దాడులు చేసి ఈ భూములు లాక్కున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ అంటే అనుమతి ఇవ్వరని, పవర్ ప్లాంట్ అనే అనుమతులు తీసుకున్నారని పవన్ ఆరోపించారు. 2009లో 30 సంవత్సరాలకు భూమిని లీజ్ తీసుకున్నారని, 2019లో దాన్ని 50 సంవత్సరాలకు మార్చుకున్నారని అన్నారు. 2009లో వీళ్ళు 30 సంవత్సరాలకు లీజ్ తీసుకుని ఈయన ముఖ్యమంత్రి అయ్యి 2019-24కి ఇదే భూమిని 50 సంవత్సరాలకి లీజ్ రాసేసుకున్నారు. అలాగే కుంటలు, చెరువులు ఇవన్నీ కలిపి, సహజ వనరులన్నీ కలిపి 24.78 ఎకరాలు ఈరోజున కుంటలు, చెరువులు ఆక్యుపై చేసుకున్నారు. ఈరోజున కోర్టులో పెట్టుకుని సొంత ఆస్తిలా కొట్టుకుంటా ఉన్నారు. ఇది మీ ఆస్తి. ఇది నిజంగా మాట ఇచ్చినట్టుగా ఇక్కడున్న యువత ఉపాధి అవకాశాలు ఇస్తే ఇబ్బంది లేదు. మన కష్టార్జితం సహజ వనరులు ఎవడివి, ఒకరి సొంతం కాదు. సహజ వనరులు మనం ఇస్తే తిరిగి వాడికి ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉంది. సహజ వనరులు ఒకరి సొంతం కాదు. అవునా? ఇది సిమెంట్ ఫ్యాక్టరీ. సిమెంట్ ఫ్యాక్టరీ అంటే అనుమతులు ఇవ్వరు కాబట్టి ఇది క్యాప్టివ్ పవర్ అని చెప్పి పవర్ ప్లాంట్ కింద తీసుకున్నారు. ఇంకా కట్టని సిమెంట్ కంపెనీకి 196 కోట్ల లీటర్ల కృష్ణా జలాలను కేటాయించుకున్నారని విమర్శించారు పవన్ కళ్యాణ్. దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని కేబినెట్ లో ప్రస్తావిస్తారని తెలిపారు. కట్టని సిమెంట్ కంపెనీకి 196 కోట్ల లీటర్లు వీళ్ళు ఇచ్చేస్తున్నారు. దీని మీద విచారణ జరగాలి. దీని రేపు కేబినెట్ లో కూడా ప్రస్తావిస్తారు. దీంట్లో 86% గత ప్రభుత్వం ముఖ్యమంత్రిది, ఆయన కుటుంబం ఉంది. ఈ రోజుకి మీకు ఏదైనా మాట్లాడితే మాకు పరిహారం రాలేదు, మాకు అసైన్ భూములు ఆక్యుపై అయిపోయినాయి, ఇవ్వట్లేదు అంటే మీ మీద దాడులు చేస్తా ఉన్నారు. నేను ఎస్పీ గారికి కూడా ఆదేశిస్తున్నా, మీరు ప్రజల మీద బాంబులు దాడి జరిగితే వారిని బెదిరించినా ఏమాత్రం ఉపేక్షించకండి. ఉపేక్షిస్తే మటుకు తప్పులు మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది.